మరికొద్ది గంటల్లో తెలంగాణలో అడుగుపెట్టబోతున్న రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన టిపిసిసి పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ షబీర్ అలీ మంద ఉన్నారు సార్ ఎలా సాగుతున్నాయి మీ అధినేతకి మీ నాయకుడికి ఆహ్వానం పలికేందుకు ఏ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే మూడు రాష్ట్రాలు దాటి వచ్చినారు మరి కేరళ తమిళనాడు అండ్ కర్ణాటక కంటే పెద్ద ఎత్తున బాగా చేయాలని కార్యకర్తల ఒక ఉత్సాహం కనిపిస్తున్నది మనమే నంబర్ 1 లో ఉండాలనే ఉద్దేశంలో అందరూ ఉన్నారు కానీ కొంచెం సాయంత్రం వస్తే బాగుండేయని కార్యకర్తలు ఉండే కానీ అది ప్రయత్నం చేసినాం కానీ కుదరలేదు ఆయన 6:30 కు బయలుదేరి ఓన్లీ 5 కిలోమీటర్స్ ఉంది కాబట్టి 1.5 అవర్ లో మన దగ్గర 7:30 టు 7:30 కు 8 o'clock రీచ్ అయిపోతారు మన 1 అవర్ మన దగ్గర పదయాత్ర చేసి 9 o'clock అక్కడ ఏర్పాటు చేస్తున్నాం అక్కడ ఒక మెసేజ్ ఇవ్వాలి తెలంగాణ ప్రజలకు ఎందుకు దాని తర్వాత 3 దినాలు వరుసగా హాలిడేస్ ఉన్నాయి దీపావళి హాలిడేస్ ఉంది తర్వాత 26 తారీఖు నాడు ఢిల్లీలో ఇప్పుడు నూతనగా ఏఐసిసి అధ్యక్షుడైన శ్రీ మల్లికార్జున ఖర్గేజీ గారి చార్జ్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ దినం రాహుల్ గాంధీ గారు పాల్గొంటున్నారు ఆయన అక్కడికి పోయి మరీ రిటర్న్ వస్తారు 9:30 వరకు మన యాత్ర క్లోజ్ అవుతుంది అక్కడ తెలంగాణ ట్రెడిషనల్గా ఉన్న దప్పుళ్ళతో కానీ ఇంకా వేరే వేరే ప్రాంతాల నుంచి ఖమ్మం నుంచి ఆదిలాబాద్ నుంచి అంతా మన కల్చరల్ ట్రిప్స్ వస్తున్నారు వాళ్ళు ఆయనకు స్వాగతం పలుకుతారు తర్వాత జనం అంతా నాట్ లెస్ దెన్ 35 నుంచి 35 వేల మంది అంత మార్నింగ్ అయినా కూడా తెలంగాణ ఆయనకు స్వాగతం చెప్తాం అంటే ఇంతకు ముందే కర్ణాటక పిసిసి మాట్లాడుతూ విజయవంతంగా యాత్ర పూర్తయింది మా దగ్గర ఇది పొలిటికల్గా ఎక్కువ మైలేజ్ వస్తుంది మా పార్టీకి అని ఆయన చెప్పడం జరిగింది మీ ఇక్కడ ఇచ్చేసేటువంటి యాత్రతోటి మీ పార్టీకి పునర్వైభవం రానుందా 100% మా నాయకుడు తిరుగుతున్నప్పుడు ఇది అయితే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో 2018-23లో కాంగ్రెస్ పార్టీ వచ్చుడు ఖాయం కానీ నా దగ్గర కొన్ని పనిచేసే వాళ్ళు కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ అధోని నుంచి ఫోన్ చేసి కని విని రీతిలో రోడ్ల మీద వచ్చేసారు ఆర్గనైజేషన్ చేయలే అక్కడ ఇక్కడైనా ఆర్గనైజేషన్ ఉంది ఆర్గనైజేషన్ లేకున్నా లక్షల మంది జనం బయటికి వచ్చి రోడ్ల మీద బంగ్లాల మీద ఇక్కడ పడితే అక్కడ నాయకుడికి చూడాలా అని ఒక కొత్త ఆంధ్రాలో కూడా ఈసారి ఒక నూతన ఉత్సాహం వచ్చింది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇటు జగన్ని చూసుకున్నాం ఇటు చంద్రబాబుని చూసుకున్నాం అంత ఉత్తకేసే కానీ ఒరిజినల్గా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం అంటే కాంగ్రెస్ పార్టీ తప్ప కాదు అని వాళ్ళకు కూడా రాహుల్ గాంధీ కూడా చాలా చక్కగా మాజీకు భూల్ జావు ఆజ్కి బాత్ కరు ఈరోజు గురించి మనం ఏం చేద్దాం మేము రాష్ట్రంలో వస్తే మీకు స్టేటస్ ఇస్తామన్నాం స్పెషల్ స్టేటస్ దానికి ఖాయం ఉన్నాం అంటే మీ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి ఆడియో టేప్ల వ్యవహారాన్ని ఎలా చూడాలంటారు అదే ఆ విషయంలో నిన్న వచ్చిన తర్వాత కొంత అయోమయం చెప్పినారు ఇది ఒరిజినల్ పాతదా కొత్తదా అన్నారు తర్వాత ఎర్లీ మార్నింగ్ ఒక వీడియో మళ్ళీ ఒకటి వచ్చింది దాంట్లో ఆయన ఆస్ట్రేలియా దిగి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలుస్తుంది అని చెప్పినని అది కూడా చూసినాం ఇప్పుడు మాణిక్ ఠాకూర్ గారు వస్తున్నారు మాకు ఇన్ఛార్జ్ ఆయనతో కూడా క్వశ్చన్ అడగండి డెఫినెట్గా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి పెయిన్ఫుల్ మాకు ఒక ఎందుకంటే ఎన్ఎస్ఐ నుంచి వచ్చినప్పటి నుంచి ఒక దశలో ఒకప్పుడు నాయనే చెప్పిండు షబీర్ అలీ నా రాజకీయ గురి అన్నాడు కానీ ఇప్పుడు షబీర్ అలీ ఎవరు అంటాడు అయితే మా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి మాట్లాడే అనేది అలవాటు ఉంది ఎనీహో హైకమాండ్ దాన్ని సీరియస్గా ఆలోచిస్తుంది ఏం చేస్తుందో అది నా పరిధిలో కాదు ఏఐసిసి వాళ్ళు తీసుకోవాలి మీ పిసిసి మునుగోడు ప్రచారంలో నన్ను ఒంటరిని చేశారని చెప్పేసి పేర్కొంటాము అంటే కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయడం అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు మీ పార్టీ నేతలు ఆ విషయం ఇప్పుడు ఆయన కూడా వస్తున్నారు మీరు డైరెక్ట్ ఆయనకే అడగండి ఎందుకు చెప్పినారని ఆ దిన నుంచి ఈ దిన నేను ఆయనతో నేను మాట్లాడలేదు ఇప్పుడే టెలిఫోన్లో మా ప్రదీప్ గౌడ్ గారు ఇక్కడ భోజనానికి పెట్టినన్నా రా అని చెప్తే ఆ రోడ్డు మీద ఉందో బయట పెట్టినంటే నేను రిక్వెస్ట్ చేసిన బయట పెట్టు ఇదే రూట్లో వస్తామన్నారు ఇప్పుడు నేను ఫ్రీగా దొరుకుతున్నారు మాట్లాడుకోండి సో మొత్తం మీద మరి కాసేపట్లో రానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పేసి షబీర్ అలీ పేర్కొంటున్నారు దాంతోపాటు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కూడా ఆయన
వ్యంగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉదయం ఒక మాట సాయంత్రం ఒక మాట మాట్లాడే వ్యక్తి కోమటి రెడ్డి అని చెప్పేసి కూడా ఆయన పేర్కొవడం జరిగింది. ఇక రేవంత్ వ్యాఖ్యలపై ఆయన ఏమాత్రం స్పందించలేదు. ఇప్పుడు సందీప్తో హైమద్ ఎన్టీవీ దేవర్ కథ నుంచి.